ఇందులోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కాసేపు సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే. అరే తమ్ముడు, అరే కొద్దిగా నీళ్ళు పెట్టరావా? పొద్దున్న వచ్చి నాగే చెప్తున్నావు, నువ్వే పెట్టుకోక. అరే ప్లీజ్ రా, సాయంత్రం అన్న కొన్ని పెడతా వెళ్ళి పెట్టు. అది ఒక్కటి చెప్పి నన్ను పనులన్నీ చేపెత్తా వచ్చి మంచోడు వెళ్ళారు. ఇలా నా కర్మ కాలిపోయింది అబ్బా, ఎందుకు ఇలా నా కర్మ కాలిపోయింది? చీయ బాబా, పొద్దున్న వచ్చి నాగే చెప్తుంది పనులన్నీ, మాకైతే ఏం చేయకుండా గాలి కనిపిస్తే ఇవాళ పని చేయి చేయి చేయాలి, ఇసుకిచ్చేద్దాం. ఏంట్రా నీ గోళ అక్క? వచ్చేసాడక్క. లే లే, అమ్మో వచ్చేసాడంట. టైం ఉండదు, పాడు ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడే వస్తాడు. వచ్చాడమ్మా. ఇంకా కోరి వారి నీది గాడుర కోరి ఇడిసేయరా ఇంకా ఓడిసేను దారి. పొద్దున్నుంచి పని చేస్తూనే ఉందండి. ఏంటి మీరా? అవునండి. పొద్దునుంచి పని చేస్తున్నారా? పొద్దునుంచి పని చేయకపోతే ఇదంతా ఎలా అయిద్దండి? బాగా పని చేసేస్తున్నారా మీరా? సుబ్బమ్మా, ఏడు చేసేస్తున్నా పొద్దున్నేస్తున్నానండి. మొత్తం టైం పడకుండా ఇంకా ఊడుతూనే ఉన్నారు మీరు. పొద్దునుంచి పని చేసేస్తున్నారు, ఏం చేయకుండా ఇవన్నీ ఎట్ట అవుతాయి గారు, భలే చెప్తారు మీరు. అక్క తమ్ముళ్ళు మాటలు బాగా నేర్చారు. పొద్దునుంచి పని చేసేస్తున్నారా? చెమటం లేదు, ఇక్కడ గుడ్డ ఎక్కడే ఉంది. ఏంది ఇట్లా మీరు? ఏ పెట్టేటిందో తెలుసా? అరే తమ్ముడు సరిపోయారు, వాడు చెప్పేస్తాడు ఏ పెట్టేటిందో గుడ్డు. ఐగర్ మీరు ఎలా కూర్చోండి, నేను ఊడి చేస్తాను. సుబ్బమ్మ చేతమైతుంది పని చేయటం. నేను పని చేస్తానని చెప్పలా, నువ్వే ఊడ్చుకో, నేను కూర్చుంటాను వెళ్ళి. కూర్చోనండి. ఎరా సూరి బాబు? చెప్పండి. అన్నీ శుభ్రంగా పెట్టారా? పెట్టామండి. ఆ గాబులో ఆ సంచి పెట్టరా? అది దాని మీద పెడితే లాగిందండి. లాగితే నువ్వు చూస్తా ఉన్నావా? తీసి ఎత్తుకోవాలి కదా. తీసేస్తానండి. తీమరు కవుతున్నా. పని చేయటం చేత కానీ అక్క తమ్ముళ్ళు ఇద్దరు మాత్రం మాటలు తెగ చెప్పేస్తారు. అలాగేం కాదండి. ఏట్రా పొద్దు నుంచి ఓరాక్షన్ చేసేస్తున్నావు అంటే అండి. ఏం కావాలి చెప్పు. అయ్యగారు సాయంత్రం సినిమాకి వెళ్తాను అయ్యగారు. బాగుంది రావారం. మీ అక్క ఏమో పిల్లలకి అయ్యి కావాలి ఇవి కావాలని సాయంత్రానికి ఏదో ఒకటి పట్టుకెళ్తుంది. నువ్వేమో ఆ సినిమాలు ఈ సినిమాలు చెకారాలని ఎడపని ఎక్కబట్టి నువ్వు సినిమాలు తిరుగుతున్నావు. ఎడపని అంతా నేను చేసుకునేట్రా, మీకు జీతాలు ఇచ్చే. పొద్దు నుంచి చేస్తున్నాం కదయ్యా. ఓ తెగ చేసేస్తున్నారు పని. సర్లే, ఏడు సినిమాకి వెళ్తావు? దసరా సినిమా వచ్చింది కదండి, అది దానికి వెళ్తానండి. ఊరుగారా, మనకు దసరా చాలా టైం ఉంది ఇంకా అండి. కొత్త సినిమా కదండి నానిది, వెళ్ళొస్తానులేండి ప్లీజ్ అండి. సర్లే, సాయంత్రం మీ అక్కడ డబ్బులు వెళ్ళి.
ఏటమ్మా శుభమ ఏంటి సంగతి అయ్యగారు ఇది ఏదో ఫ్లిప్కార్ట్ అంట ఈడే బుక్ చేశాడు నా కోసం మంచి పని చేసావురా అయ్యగారు డబ్బులు ఏంటి ఏంటిది నీ తమ్ముడు బుక్ చేయడం ఏంటి నువ్వు తీసుకోవడం ఏంటి సారా నేను డబ్బులు ఏంటి పెట్టి బాగానే ఉంది ఇదేదో నా దగ్గర డబ్బులు లేవు ఊరుకోండి అయ్యగారు ఆడు చూస్తేనే తాగిపోతాడు ఏడు పిల్లోడు ఈ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి మీరు కాపితే అరుగుతారయ్యా మాకు ఏటే ఈడు పిల్లోడా మరి ఇడికి ఎందుకే చేతనా నేనా फोटो फोटो पनचे फोटो इंका नीका चूपी कस्टमर की కోడి చూడగానే డబ్బులు చకచక గూగుల్ పే చేసి కోడిని ఎత్తుకెళ్ళిపోలాడు నువ్వు తీసిన ఫోటో చూస్తే ఆడు వద్దుగా వద్దురా బాబు నీ కోడి వద్దంటాడు అన్నాడు డబ్బులాట బాగుంటుందని నీకు తెలుసు నాకు తెలిసే కస్టమర్ తెలియదు కదా ఏం అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటి తోక గాల్లోకి లేచిందా లేదా తోక లేకలేదు అనుకో ఎవరో కొండ కోడిని ఇప్పుడు కోడి కొనాలంటే తోక పైకి ఆకాశంలో కొండాలా ఏటనుకుంటున్నావు మరి ఇప్పుడు ఒకవేళ తోక పైకి లేకలేదు అనుకో వెనకాల నుంచి ఫ్యానెటిక్ గాల్లోకి లేపాలి పైకి అదేదో సినిమాలో బుల్లెట్లు బాంబులు కార్లు లేచిపోతే చూసావా గాల్లోకి అట్ట లేపేయాలి తోకలు పైకి మంచి ఫ్యాన్ అవుట్ ఎట్టేసి కింద తోకనిటా గాల్లోకి లేపావనుకో కస్టమర్ ఎగబడి ఎగబడి వచ్చేస్తారు కాస్త అంత క్రియేటివిటీ ఉండాలి ఇప్పుడు కోళ్ళు అమ్మాలంటే లేకపోతే మనం మాటంలో కోళ్ళు అమ్మలేము అది నువ్వు కోడి చిన్న కనబడింది అనుకో ఎవరికి ఇష్టం ఉండదు కాస్త బాహుబలిలాగా చూపించాలి కోడిని లేదే అన్నం చూపిస్తా ఉంటాం అంతేనా అప్పుడు మనం ఏం చేయాలి ఎడిట్ చేసేయాలి కోడిని ఆ పక్క ఈ పక్క పట్టుకొని ఎడిట్ చేసి స్క్రీన్లో లాగేసావు అనుకో కోడి బాబు అడిగి కనబడేస్తా తొగ్గాల్లో కస్టమర్ ఎమ్మటే డబ్బులు కూడా కోడిని ఎత్తుకెళ్ళిపోతాడు అర్థమైందా తోక కింద నుంచి కెమెరా ఇట్టు ఒక ఫోటో కొట్టు నాకు వాట్సాప్ పెట్టు మామూలుగా ఉండదు ఇంకా ఎమ్మటే డబ్బులు వేసేస్తాడు అట్ట కాదు ఇంకా కిందకిట్టు తోక పైకి కనబడాలండి అప్పుడు ఏడు చేయాలి నువ్వు కెమెరా కిందకిట్టి అట్ట పెట్టి ఫోటో పెట్టాం బ్రో కోడి ఎట్ట కనపడద్దు అనుకుంటున్నావు పంపించేస్తున్నాను మీకు పంపించు పంపించాను అయ్య గారు నిజమే అండి ఇందా తీసిన ఫోటోకి ఇప్పుడు తీసిన ఫోటోకి కోడి మహా కనిపించింది మరి ఏటనుకుంటున్నా ఇదివరకు లాగా దెబ్బలాడు చూసి ఎవడు కొంటలే తోకలు వేసినాయా లేదా బాడీ ఉందా లేదా ఏ జనానికి కావాల్సింది ఏంటో అయ్య గారు ఎప్పుడు అర్థం కావు నాకు బాగానే తీసాను అయ్యా ఏం అనుసరిస్తున్నారు ఫోటో తీయటానికి బాగానే తీసేది కానీ కస్టమర్కి ఎట్టుంటే నచ్చదు మరి ఇంకేం చేయాలండి దీన్ని ఎడిట్ చేసి కలర్ మార్చాలా కలర్ బాగా ప్రయత్నించాలా కనబడాలా అప్పుడు కస్టమర్కి జిగేలు మంటలు కోడిని కొంటాకి అవన్నీ నాకే తచ్చులేండి మీరే చేయండి నిన్ను చేయమంటలేదే చెబుతున్నా అలాగే ఏంటి నేను లేకపోయినా కూడా ఎందుకంటే తెలుసుకోవాలి నువ్వు ఎందుకంటే రేపు మాపు నన్ను ముంచేసి మకం పెట్టేస్తావు కదా నువ్వు మరి చెప్తారు మీరు అయ్యారు పద్దాక సిగరెట్ ఏంటండి కొన్నాటికి అలవాటు అయితే ఆపుకోలేదు సర్లేండి అందరూ బాగుండి కొద్ది మజీ రాగండి ఎండలను మజ్జిగిస్తున్నావా అవునయ్య గారు మనకు మజ్జిగిచ్చావు మరి కోళ్ళకి ఏమి పెట్టేయాలి ఎండలకి చూడు సుబ్బమ్మ నీకు పిల్లలు పుట్టినప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్త చూసుకున్నావు
మొదటి నెలలో రెండో నెలలో మూడో నెలలో ఎంత జాగ్రత్త చూసావు పిల్లల్ని. ఏంటి అట్టగా కోడి గుడ్డు దగ్గర నుంచి పుంజు దాకా మన అమ్మే దాకా కోడి పుంజుని కానీ పెట్టను కానీ పిల్లని కానీ చిన్న పిల్లని ఏంటి చిన్న పిల్లని చూసినట్టు చూడాలా, లేకపోతే మనకు డబ్బులు రావు మనం బతకలేము. కోడిని అంత జాగ్రత్త చూసుకుంటే మన జీవితం అంత బాగుంటుంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్.